నైట్ 7 గంటకి అది కొడింగ్ నుంచి తోసి ఒగరిని ఒక మేనత్తన్ తలవదు ఒక మేనమావన్ తలవదు పిన్నయ్యన తలవదు పెద్దయ్యన తలవదు ఒగరిని తలవదు అందరిని కొడికి బిడల్ ఏవాడ సుసనాల్ స్కూల్లోనే కూసని పెట్టి 100 మార్క్ మీ వాళ్ళకు ఉదవదు అందరు చుట్టాలే బిడ్డకు తెలవాల మన ఇంటి సాంగాన్ని కన్నారా బిడ్డ చూసేదా ఆ బిడ్డ మన కమ్మరికాల్లో ఉండాలనే ఎన్నం వచ్చే దాన్ని సడిపింది మీరుదా దాన్ని సా మీ బిడ్డ బయట పోయి బిడ్డ నడిచిందా పిలిచిన మొండా ఆ బిడ్డకు ఆ సాంగాన్ని చూస్తేదా మన కమ్మరికందా పెద్దది దాన్ని సా ఇంత సాంగం చేశారే మనకీడు ఇది మారగ చెయ్యాలనే ఎన్నం బిడ్డకు ఎప్పుడు వచ్చింటే మీరు పిలిచిన పోతేదా వస్తే చెప్పితే రాదు మనం పెద్దాళ్ళకే కొలమేమి గోత్రమేమి తలవాపని ఎందరికని ఇంటి పేరు కరెక్ట్ తెలిసి చెప్పండా వాళ్ళ వాళ్ళ ఇంటి పేరు మొదలు తెలిసినా మన గుడి యాడ్ ఉండాది అని తెలవలేదు ఫేస్బుక్ లో వేసారు ఈ కులానికి గుడి యాడ్ ఉండాది అట్టంట ఏందో చేసుకుందాం పెద్దాళ్ళే దాని నుంచి అవేర్నెస్ ఇచ్చేదాన్ని పెద్దాళ్ళకి దయ్యాల బిడల్కి ఇవ్వాల్సిన లేదు బిడలని తెలివి ఉండారు మొదల మీ బిడల్ దగ్గర తెలుగులో మాట్లాడండి ఒకటి తమిళ్ మాట్లాడేమో లేదంటే ఇంగ్లాండ్ లోనే పుట్టిన మరి ఇంగ్లీషులతో మాట్లాడేమో ఇంగ్లీష్ అనేది ఒక మొళిండ అది అరివు కాదుండా ఇంగ్లీష్ తెలిస్తే అరివు ఉండే వాళ్ళంటే చెప్పనే ముడుచదు అది ఒక మొళి మన బతికే దానికి అది ఒక మొళి అంతదా అది ఎప్పుడు కావాలని చూసుకోవచ్చే ఇది తల్లి మొళి అనేది ఉయిర్ మారగా దాన్ని ఉడిసేసింటే మళ్ళా పట్టనే ముడంచదండి యోసం చేస్తుండా ఇంకొక ఫ్యాషన్ మన దీంట్లో ఒక 4-5 పాయింట్గా పెట్టుకుండాను ఇంకొక ఫ్యాషన్ డైవర్స్ ఎన్ని డైవర్స్ కమ్మాలను నేను 50% డైవర్స్ నేర్చుకుండారు ఎలా అవేర్నెస్ లేదు పెళ్ళింటే ఏమి కుటుంబంటే ఏమి ఉడిసిచ్చిపోయేదింటే ఏమింటే తెలవలేదే నేను ఒకే ఒక అమ్మగారని కోచుకోదండా పిల్లల్ని పెట్టుకుని ఉంటే అమ్మగారికి అని చెప్పేనే డైవ్ చేసి పెళ్లి చేసి ఇచ్చేస్తే బిడ్డ వాళ్ళకలా ఓరి నే తలవడవద్దండా నిన్ను ఎట్టా సాంకితి తెలుసునానేనే నెయ్యిగా పాలుగా పోసి నువ్వు ఇంత కష్టమా కదా పడాలా ఏంటి దానికని నువ్వు పాంతలు విడిసావు ఏంటా కట్టికి పోతే అత్తకి పాంతలు విడిచలేదు మనం మొగాంటికి పాంతలు విడిచలేదు ఈ పనిని నువ్వు చేసేదానికా నేను అట్టా సాంకితి నేనేంట చెప్పి చెప్పి ఆ పిల్లవాళ్ళకన్నా సేడిప్పేది ఓరుంటే అమ్మదాండా దీని నుంచి దాంట నేను ఇంత వివాహరతో వచ్చి నేను 1 లక్ష రూపాయలు సంబళం తీసేనే వాండి చెప్పేది దాన్ని నేనే వినేది ఎట్టండ కుటుంబం ఉండు ఇద్దరునే ఉడిసిచ్చిపోతేదా నా కుటుంబం మన కమ్మరి కాళ్ళ ఇంకా మేట వివాహరతే ఉండకూడదు దీనికి మొదలు అవేర్నెస్ ఇయ్యాల వివాహరత అనేదే ఉండకూడదు ఇట్టనే వివాహరత పొజిషన్ ఉంటే ఓరికినే పెళ్లి కాదు అట్టనే అన్ని వాళ్ళ వాళ్ళు ఉండుకోవాల్సిందా మన పిల్లలు ఉండేదే ఒక 40% దా ఉండారు 20% బయట ఓడిసారు 25 పెళ్ళినారు మన పిన్నాళ్ళకి 45 పెళ్లి కాకుండా కూర్చొనికి ఉండారు దీనికన్నీ ముడివేమింటే మనకు అవేర్నెస్ రావాలా పెళ్లిని కట్టించాయంటే కష్టమో నష్టమో నీ ఇంటి కాడ ఉండి నువ్వు సాధించి చూపుంటే చెప్పే అమ్మ వాళ్ళు వస్తారు అంటే పిల్లలు వాళ్ళక బాగుండు నువ్వేంటికుండావు నేను నీకు సంపాదించి పెట్టున్నాను నువ్వు ఇంటికి తిరిగి వచ్చాయని చెప్పే అమ్మ ఉండితే ఏ పిల్లలు వాళ్ళకన్నా బాగుండదు నేండి వివాహాలు చేసుకునే 50% పిల్లలోడ వాళ్ళకను సడిపేది వాళ్ళ అమ్మగారుదా ఇది ఉన్మై అన్ని తాములాను ఇదిదా ఉన్మగ నడుచుకుని ఉండాలి దాని నుంచి ఇంకా మేట బిడల్ వాళ్ళకను దయచేసి సడపద్దండ యోసన చేస్తుంటా మీ పెళ్లి దినానికి వసతిగా ఉండే వాళ్ళని మీ పెళ్లి దినానికి ఒక పెళ్లి చేసి పెట్టండి ఒకటి తప్పుగా తక్కువైపోదే వసతిగా ఉండే వాళ్ళు పెద్ద ఇల్లు 1 కోటి రూపాయలు వేసి ఇల్లు కడుతుంటే ఒక 4 లక్షల రూపాయలకి ఒక ఇల్లు కట్టియండా మీకు వాళ్ళు కుమించుకునే ఉండే మీ 2000 మనుషులను పిలిచి కూడేసేది నువ్వు ఒకటి ఒక మనిషికి ఇల్లడం చేసి ఇచ్చేది నువ్వు ఒకటి దాన్ని మనసులో పెట్టుకోండా ఇదన్నీ కాకుండా అందరూ చెప్పి మన అధికారాల్లో ఉండాలంట దయచేసి అరసియల్ వద్దంట చెప్పద్దన్నా అరసియల్ లేదంటే మన ఇనాన్ని అళిచ్చేస్తుంది మీరు ఏ కచ్చలకు అవసరాలు ఉండండా ఏ కచ్చలకు అవసరాలు ఉండండా ఒక కచ్చిలు ఉండేవాళ్ళు మీకు సపోర్ట్ చేయమడుతుంది నడునీళ్ళలు ఉండేవాళ్ళ ఆ తొగిదులు ఉండేవాళ్ళు అందరూ వైట్ చేసి కమాండ్కి సపోర్ట్ చేయండా అరసియల్ లేకుండా పోతే మన ఇలా అళించిపోవే మక్కల ప్రతినిధులు ఎందుకుండా ఉండాము మన ఇంత ఎన్నికల తమిళనాడులో ఉండాము ఎన్ని ప్రతినిధులు ఉండారు ఇప్పుడు వచ్చి నేను ఒకచ్చి ఎన్నో ఒకచ్చి మినిస్టర్ ఒకచ్చి ఈడ కచ్చిని చూస్తామా మన జాతిందా చూసామే మన అరసియల్ ప్రతినిధులు నిండా మనుషులు వస్తే మట్టుందా మన ఇనాన్ని కాపాడ ముడించే అధికారాల మన మనుషులు నిండా ఉండాలి ఐఏఎస్ ఆఫీసర్లు ఇందరు ఉండారు నేను ఎన్ని బిడలు ఉండారు అరసియల్ అధికారాలన మన బిడలు రావాలా దాంట్లో ఉండాలా ఉండితే మట్టుందా మన ఇనాన్ని కాపాడ ముడించే ఇంకనాలో ఒక పెద్ద వెలిపునర్వు రావాలా మన ఇనానికి పని చెయ్యండా ఒక ఒక జాతినే జాతి పేరు చెప్పేదానికి విరుమలేదే ఆ జాతిలా ఒక రహస్య కూట నడిపించారు ఆయా మావటంలో ఆ మావటంలోక ఆ కలెక్టర్ ఆఫీస్ లో ఎందరు ఆ జాతిల పనిలుండారు
தாலுக் ஆபீஸ்ல எந்த பணியில் உண்டாரு மன ஜாத்தி வாழ்னு வஸ்தே எட்ட பணி சேசியாலா செலவ குண்டா ஆ காரியாள்னு எட்ட சேசியாலா இது மாதிரி திட்டம் வேசேருண்டா இது மாதிரி உண்டாதி மனமேன் சேசுமே வாண்டிக்கு பணியமியட்டன் சத்துமே ஒரு கலெக்டர் ஆபீஸ்ல ஒக்க மன மனசுல உண்டே கம்மாண்டு போட்டு உடனே பணின்னு சேசியண்டா அதே மாதிரி ஒரு தாலுக் ஆபீஸ்ல ஒக்க மன கம்மாண்டு போத்தே கம்மாள் நுண்ணுத்துட்டு உடனே ஆ பணின்னு சேசியண்டா மீமன் சட்ட அணிக்கு புறம்புக செய்யமன்னு செப்பலேது சட்ட அணிக்கு உட்படி மன கம்மரிக்கானிக்கு பிரிஃபரன்ஸ் இச்சு சேசியண்டா இது மாதிரி அன்னி ஜாத்தில உண்டிண்டா நிர்மாணம் மன தெலுங்கர்லதான் காரணம் அட்டைக்க தெலுங்கர்னு பிளான் சேசி அழிச்சுக்கினுண்டாரு தானி கண்ணி விடிவு ஏமிட்ட இளைஞர்கள் அரசியலுக்கு ராவாலா மிகப்பெத்த மாற்றம் கட்டாயம் கொடுக்கின்றவள் அரசியல் வந்து ஓர் அரசியல் மாட்டாடுறதுண்டா செப்பதண்டா மன விடல் ராவாலா பிள்ளல் சாதாரண படிங்காது மூணு நிலமட்டி ஒவ்வொரு நாண்டு பிள்ளை சேரு ஏம்மா செய்யாலா எட்டுமா செய்யாலா ஓர் நிமா பிளவாலாட்டா ஈடுண்டி ஆட போய் மனக்கேமி சம்பாரிச்சேமி ஜாலி உண்டு தாமின் தெலவுக்குண்டா மன இனம் பாகுண்டாலண்ட வீழ் படின கஷ்டமணி மனக்காகதா தான் நின்று இங்க ஒவ்வொரு ஒவ்வொரு மனசுல ஒக்க பெட்டிக்கு நீ மன இனாண்டி பைக்க கொடுங்க வச்சது அடிக்காக வாழ் சேசின ஆரம்பம் இங்கான் பைக்கு ராவாலன்னு செப்பி நீ மஞ்சி வாய்ப்புனிச்சேன மீக்கு அந்தரிக்கி நன்றி செப்பி மீ தகிர உண்டி நமஸ்காரம் தோட விடைபெறுகிறேன் நன்றி வணக்கம் எழுச்சேரி ஆற்றி சென்ற எங்கள் சகோதரி அவர்களுக்கு நன்றியை தெரிவித்துக் கொள்கிறோம் அடுத்ததாக ரோவர் குரூப் ஆஃப் இன்ஸ்டிடியூஷன்ஸ் சேர்மன் கே வரதராஜன் அவர்கள் இங்கு நம் முன் உரையாற்ற வருகிறார் ஏரிக்குணத்தில் இந்த மக்கள் இலட்சிய தீவை அடையவும் அமைதி புயலை தேடவும் என்றென்றும் அவர்களுக்கு அருள் புரியாக புரிவாயாக